సాధారణంగా ఈ రోజు యవనస్తులు భయంకరమైనటువంటి ప్రేమ భయంకరమైనటువంటి రిలేషన్స్ భయంకరమైనటువంటి లేదా చాటింగ్ చేసుకుంటూ దేవుని సమయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారికి ఇష్టం వచ్చినట్టు ఫోన్ కాల్స్ లో ఇష్టం వచ్చిన వాళ్ళతోటి ఫోన్ కాల్స్ చేసుకుంటా వారికి ఉన్నటువంటి జాబులు అయిపోయిన తర్వాత జాబ్ చేయాలి సంతోషమే జాబ్ ఆధారమే జాబ్ చేయొద్దు అని దేవుడు చెప్పలేదు కానీ జాబ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నా యవనస్తులు ఎలాగ మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు ఎలా సమయాన్ని మీరు ఖర్చు చేస్తున్నారు తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను నీ కఠిన సమయమునందు నీ దుఃఖ సమయమునందు దేవుని దగ్గరకు రా దేవుడు నిన్ను ఆదరిస్తాడు తప్పకుండా